हेलो एव्रीवन, वेलकम बैक टू अवर चैनल ऋषिका रॉयल। सो ई रोज मन वीडियो टॉपिक एंटे, सो ई रोज सैटरडे स्पेशल काबट्टी मीकैते ओक मंची रेसीपी अयिते चूपिंचेद्दाम अनुकुन्नानु। सो अदे पेरुगु वड। सो पेरुगु वड कंप्लीट डीटेल्स अनेवि ई वीडियोलो उंटाई। सो वीडियोनि इक्कड स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि, अंड वीडियो मीकु खच्चितंगा नच्चुतुंदनि नेनैते अनुकुंटुन्नानु। इंका लेट चेयकुंडा लेट्स गेट इंटू अवर वीडियो नाउ। सो मेमैते ओक हाफ केजी मिनपप्पुनि तीसेसुकुन्नाम। सो తీసేసుకున్న తర్వాత వాటర్ పోసేసి ఒక 6 అవర్స్ వరకు నానబెట్టేసుకున్నాం। సో నానబెట్టేసుకున్నాక వాష్ చేసేసాం ఫస్ట్లీ। సో ఇప్రడైతే మిక్సీకి వేసేసుకొని మెత్తగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి। సో నెక్స్ట్ ఏంటనేది మీకు చూపించేస్తాను। ఇంకా అయితే మిక్సీలోకి వేసేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం। సో ఇలా వేసుకుంటే మనకి ఈజీగా వడలు తయారు చేసుకోవడానికి అయితే వస్తది। అండ్ 3 మిర్చి అయితే తీసుకున్నాం। తీసుకొని మిక్సీలోకి వేసేసుకొని ఈ విధంగా అయితే పౌడర్ లాగా రెడీ చేసుకున్నాం। మనం ఆల్్రెడీ మిర్చి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ని అయితే వేసేసుకుందాం ఇందులోకి। సో ఇప్పుడైతే ఆనియన్స్ తీసుకుంటున్నాం। సో ఆనియన్స్ అయితే మేము ఒక 3 స్మాల్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాం। సో నీట్ గా చాప్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లోకి ఆ వేసేసుకుంటున్నాం। सो साल्ट हाफ स्पून तीसुना। सो इंक मिक्स। सो मिक् तरवा हाफ एन अवर वर की पक्क पटेकोवाली। इंका दिन तरह नैक्स्ट प्रासेस चूप्चे। सो इपड़े पेर की रेडी। सो मेम हाफ लीटर पेर तीसम। सो तीसकोनी फस्ट वेसम। सो ఫస్ట్లీ పెరుగుని బాగా చిలకొట్టేయాలి, ఎందుకంటే ఎలాంటి ఉండలు ఏం ఉండకుండా సో ఈవెన్ గా పెరుగు అనేది ఉండాలి। సో ఒకసారి చిలకొట్టేసిన తర్వాత నెక్స్ట్ పోప్ అనుకుందాం। సో ఫస్ట్లీ ఆయిల్ వేసేసుకుందాం। సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి। సో ఆయిల్ హీట్ అయినదో చెక్ చేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మిర్చి చిన్నగా కట్ చేసుకున్నవి। సో మేము అయితే 2 మిర్చి తీసుకున్నాం చిన్న కట్ చేసుకున్నవి, అల్లం ముక్కలు చిన్న కట్ చేసుకున్నవి। सो को फ्राई चेसुकोवाली। सो इला को फ्राई चेसुकुन्नाक करिवेपाक वेसुकोवाली। सो इप्पुडैते रेडी चेसुकुन्न पोपुनि अयिते వేసేసుకోవాలి। ఇంకా సో ఇప్రైతే కొంచెం salt వేసుకోవాలి టేస్ట్ కి తగ్గట్టు। సో ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి। సో ఫస్ట్లీ pan పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి। సో ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది। సో ఫస్ట్లీ వడ ఎలా చేసుకోవాలి చూసేద్దాం। సో నార్మల్లీ ఫస్ట్ హ్యాండ్ ని వెట్ చేసుకోవాలి, లేదంటే మనం ప్లాస్టిక్ పేపర్ మీదన చేయొచ్చు। సో హ్యాండ్ కి వాటర్ ని కొంచెం పూసేసుకొని ఈ విధంగా అయితే చేసుకోవచ్చు। సో ఆయిల్ అయితే ఇంకా హీట్ అయిపోయింది, ఇంకా వేసేద్దాం। సో అలానే ఇంకొకటి చూద్దాం। సో సేమ్ ఇంకొకటి కూడా అలానే చూపిస్తున్నాం చూడండి। సో జస్ట్ హోల్ పెట్టేసుకొని ఇంకా ఆయిల్ లోకి వేసేసుకోవడమే। సో ఇలా కాదు అనుకుంటే ప్లాస్టిక్ పేపర్ మీదనే దీని ఫ్రై చేయొచ్చు। సో ఇంకా మీడియం లో పెట్టేసి మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి।
సో చూపిస్తాను నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటనేది కూడా. సో ఈ విధంగా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా. సో ఈ విధంగా బాగా కలర్ వచ్చేస్తున్నాయి చూడండి. సో ఆనియన్స్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో చూస్తున్నాం ఇంకా తీసేద్దాం ఇప్పుడైతే. టేస్టీగా కనిపించే మినపప్పు వడలైతే రెడీ అయిపోయాయి చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి, అసలు ఎంత బాగున్నాయి చూసేసేయండి ఒకసారి బాగున్నాయి అనేది. సో చూపిస్తాను చూడండి మీకు వడ లోపల ఎలా ఉందో. సో ఎంత ఫ్లఫీగా ఉన్నాయి, సో పర్ఫెక్ట్లీ కుక్డ్ లాగా ఉన్నాయి. సో ఇదే ఈరోజు వడ ప్రిపరేషన్. సో ఇంకా పెరుగు వడ ఎలా చేయాలనేది నెక్స్ట్ మీకు ఇప్పుడు చూపించేస్తాను. మనం రెడీ చేసేసుకున్నాం కదా పెరుగు విత్ పోపు. సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ చేసుకున్న వడలని అయితే మెల్లగా దీంట్లోకి వేసేద్దాం. సో ఇలా అన్ని వడలు వేసేసుకుందాం. సో ఈ విధంగా అయితే పెరుగులోకి వేసేసుకున్నాం. సో వడలన్నింటినీ ఇంకా వీటిని కొత్తిమీరతో తీసి గార్నిష్ చేసేసుకోవాలి. సో ఫస్ట్లీ సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం, ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. సో ఎంతో టేస్టీ టేస్టీగా కనిపించే పెరుగు వడ అయితే తయారైపోయింది. సో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మీరు చూసే చాలా అంటే చాలా బాగుంటుంది. సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీస్, సో వెజిటేరియన్స్కి అందరికీ నచ్చే రెసిపీ. సో ఈ టైంలో ఈ ఫుడ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు చూస్తున్నారు ఇప్పుడు పెరుగు వడ అయితే. సో ఇదే మా సాటర్డే స్పెషల్ ఫుడ్. సో థ్యాంక్స్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా మీ లైక్స్ కమెంట్స్ ద్వారా సపోర్ట్ని మెన్షన్ చేసేసేయండి. సో మీరు కనుక ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి మీ సపోర్ట్ని కూడా చెప్పేసేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేసేయండి. కమెంట్ సెషన్లో మీకు ఈ రెసిపీ అనేది ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేసేసేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో వీడియోని షేర్ చేసేసేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అనేవి ఇమీడియట్గా వచ్చేస్తాయి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. సో హ్యాపీ సాటర్డే అండ్ హ్యాపీ వీకెండ్ వన్స్ అగైన్. టిల్ దెన్ దిస్ ఇస్ రిషికా సైనింగ్ ఆఫ్. స్టే హోమ్, స్టే సేఫ్. బై ఎవ్రీవన్.